वेलकम टू तेलुगु करंट अफेयर्स। ई रोज मनम 6th जून 2020 की संबंधिंचिन ईनाडु एडिटोरियल अनालिसिस चूस्तुन्नामु। పెరుగుతున్న ప్రకృతి విపత్తులు మానవాళికి ప్రమాద సంకేతాలు అనే టాపిక్ గురించి వచ్చిన ఎడిటోరియల్. సో ఈ ఎడిటోరియల్ అనేది 6th రోజు వచ్చిన ఈనాడులో సైడ్ ఎడిటోరియల్ ప్లస్ 5th రోజు వచ్చిన సాక్షిలో సైడ్ ఎడిటోరియల్, రెండింటిని కలిపి ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ టాపిక్ అనేది మన సిలబస్లో ఎన్విరాన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్స్కి లింక్ అయి ఉంటుంది. అది గ్రూప్ 1కి సంబంధించి మరియు గ్రూప్ 2కి సంబంధించి చూస్తే, సో చూస్తే పర్యావరణం భూమండలంపై ఈ యొక్క జీవుల మనుగడకి ఎంతో ముఖ్యమైన అంశం ఈ పర్యావరణం. అయితే ఈ పర్యావరణం ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల పరిణామాలే ప్రకృతి విపత్తులు అని చెప్పేసి చూస్తున్నాం. సో ఈ పర్యావరణం అనేది మానవాళికి పెద్ద మొత్తంలో వనరులను సమకూర్చింది. ఆ వనరులను మానవుడు పెద్ద మొత్తంలో ఈ యొక్క విధ్వంసకరంగా వాడుతున్న పరిస్థితుల్లో ఆ పర్యావరణంపై పడుతున్న ప్రభావమే ప్రస్తుతం ప్రకృతి విపత్తుల రూపంలో మళ్ళీ తిరిగి మానవునిపైనే ప్రభావం చూపిస్తోంది. సో దానికి ఉదాహరణనే ఇటీవల మనం చూసిన ఈ యొక్క నిసర్గ తుఫాన్ కావచ్చు లేదా ఆంఫన్ తుఫాన్ కావచ్చు. సో గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో ఈ తుఫాన్ల సంఖ్య అనేది పెరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మానవుడు ప్రకృతిని పెద్ద మొత్తంలో దుర్వినియోగపరచడం అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. పెద్ద మొత్తంలో పెరిగిన పారిశ్రామికీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం అనేది పెరగడం, ఆ పెరుగుతున్న కాలుష్యం అనేది భూమండలంపై ఉష్ణోగ్రతలు పెరగడానికి పరోక్షంగా కారణమవుతోంది. సో ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చే అంశం ఏంటంటే సముద్ర జలాలు వేడెక్కడం జరుగుతుంది. ఎప్పుడైతే సముద్ర జలాలు పెద్ద మొత్తంలో వేడెక్కుతాయో అప్పుడు తుఫాన్లు రావడానికి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. సో నిపుణులు చెప్తున్న అంశం ఏంటంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఎప్పుడైతే 26.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే పెరిగిందో ఉష్ణోగ్రతలు, ఆ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, అప్పుడు తుఫాన్లు రావడానికి అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి అంటున్నారు. సో ప్రస్తుత పరిస్థితులు ఈ యొక్క సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్ని కనుక కంపేర్ చేస్తే తుఫాన్లు రావడానికి గల అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరానికి అని చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క మనం వాతావరణంలోకి విడుదల చేస్తున్న వివిధ కాలుష్య కారకాలు, ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలోకి విడుదలవుతున్న ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది సూర్యుని నుంచి వస్తున్న సౌర పుటంలోని కొంత భాగం వెనక్కి పరావర్తనం చెందుతుంది. పరావర్తనం అయ్యే ఈ యొక్క సౌర పుటాన్ని కార్బన్ డైఆక్సైడ్ అడ్డుకొని భూమండలంపై ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అప్పుడు విపరీత పరిణామాలు అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. దానికి ఇంకొక నిపుణులు చెప్తున్న అంశం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఆర్కిటిక్ సముద్రంలో ఉండే మంచుగడ్డలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి, ఫలితంగా తీర ప్రాంతాలన్నీ మునిగిపోతాయని చెప్తున్నారు. పెద్ద మొత్తంలో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు. పెద్ద మొత్తంలో ఈ యొక్క మానవులపై ప్రభావం పడుతుంది అంటున్నారు. సో ఇలాంటి ప్రభావాలన్నింటినీ తగ్గించాలంటే మనం చేయాల్సిన ప్రధాన పని ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, ఇతర కాలుష్య కారకాలని తగ్గించాలి. దాని కొరకు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే భూమిపైన అడవుల సంఖ్యని పెంచాలి, అడవుల శాతాన్ని పెంచాలి. సో ఎప్పుడైతే అడవులు పెరుగుతాయో ఈ CO2ని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, ఈ యొక్క గాలిని శుద్ధి చేస్తాయి, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా అడ్డుకుంటాయి అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఇలాంటి అంశాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్తున్నారు. సో ఇటీవల వచ్చిన ఒక నివేదిక గురించి చూస్తే వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం నివేదిక. సో ఈ నివేదిక చెప్పిన అంశం ఏంటంటే 2019 సంవత్సరంలో భారతదేశంలో ప్రకృతి విపత్తులు దాదాపు 19 వరకు సంభవించాయి. సో ఈ 19 ప్రకృతి విపత్తుల ద్వారా మరణాలు దాదాపు 1357 అయితే నిర్వాసితులు ఇల్లు కోల్పోయి లేదంటే పంటలు కోల్పోయి ఈ విధంగా నిర్వాసితులైన వారి సంఖ్య 50 లక్షలకి పైబడి ఉంది అని చెప్తున్నారు. సో ఈ నివేదికలోనే చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విపత్తుల కారణంగా నిర్వాసితులు అవుతున్న వారి సంఖ్యను భారతదేశంలో నిర్వాసితులు అవుతున్న వారి సంఖ్యను కంపేర్ చేస్తే 1 in 5 భారతదేశం నుంచి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం 20%, ప్రపంచంలో నిర్వాసితులు అవుతున్న వారిలో 20% భారతదేశంలోనే ఉన్నారు అని చెప్తున్నారు. సో దాని అర్థం పరోక్షంగా ఏంటంటే భారతదేశంలో అంత పెద్ద మొత్తంలో మనం పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి మనం చూసుకోవాలి. సో భారతదేశంలో అంత పెద్ద మొత్తంలో పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతున్న కారణంగానే మనపై పర్యావరణం అంతే మొత్తంలో రెస్పాన్స్ ఇస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో ఈ క్రమంలో మన భారతదేశం పెద్ద మొత్తంలో తీరరేఖను కలిగి ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో మనం అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఈ మొత్తంలో దాదాపుగా 27 ప్రాంతాలు, అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే 27 ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు పట్టణాలని కౌంట్ చేస్తే 17 కోట్ల జనాభా, తీర ప్రాంతాల్లో ఉన్న 17 కోట్ల జనాభా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రకృతి విపత్తులకు చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న క్రమంలో మనము ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ముందడుగు వేయాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా పారిశ్రామికీకరణ అనేది మంచిదే, కానీ
పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని కట్టడి చేయాలి. శుద్ధి చేసిన తర్వాతనే నదుల్లోకి నీటిని వదిలే విధంగా, పరిశ్రమల నుంచి నీటిని వదిలే విధంగా, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించే విధంగా నూతన టెక్నాలజీని వినియోగించాలి. అప్పుడు మాత్రమే మనం పర్యావరణాన్ని కాపాడడానికి అడుగులు వేసినట్లు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నివేదికలో చెప్పిన ఇంకొక అంశం ఏంటంటే 2050 సంవత్సరం కల్లా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఆఫ్రికా ప్రాంతంలో మరియు సౌత్ ఏషియా ప్రాంతంలో లాటిన్ అమెరికా ప్రాంతాల్లో 14 కోట్ల ఈ యొక్క పర్యావరణ వలసలు సంభవించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే పర్యావరణం కారణంగా నష్టపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే దాన్ని పర్యావరణ వలస అంటారు. ఇదే పరిస్థితి కనుక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కొనసాగితే 2050 కల్లా ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఆహార సంక్షోభానికి దీనికి సంబంధం ఏంటంటే పెద్ద మొత్తంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏంటంటే పంటలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క నదులు అనేవి తన యొక్క వాయు జల కాలుష్యం వల్ల నదులలో నీరు అనేది వ్యవసాయానికి ఉపయోగించలేని పరిస్థితుల్లో ఈ ఆహార సంక్షోభం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో అలాంటి పరిస్థితులని తలెత్తుతాయి అని చెప్పేసి నివేదిక చెప్తోంది. అయితే ఇటీవల మనం చూసాము మన భారతదేశంలో ఈ ఒక్క నెల రోజుల కాలంలోనే 2 పెద్ద తుఫాన్లు భారతదేశాన్ని వణికించాయి. ఇటు తూర్పు వైపున ఆంఫాన్ తుఫాన్ కావచ్చు, పశ్చిమం వైపున నిసర్గ తుఫాన్ కావచ్చు. సో ఈ ఆంఫాన్ తుఫాన్ అనేది బంగాళాఖాతంలో మొదలైంది, వెస్ట్ బెంగాల్ ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సో ఈ వెస్ట్ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 1 లక్ష కోట్ల మేర నష్టం కలగజేసింది ఆంఫాన్ తుఫాన్ అనేసి అంటున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ప్రభావం కలగజేసింది ఒడిశాలో సూపర్ సైక్లోన్ కలగజేసిన ప్రభావం తర్వాత అంత పెద్ద మొత్తంలో ప్రభావం కలగజేసింది ఈ ఆంఫాన్ తుఫాన్. సో ఈ ఆంఫాన్ తుఫాన్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో చూసుకుంటే ఆంఫాన్ తుఫాన్ కి పేరు పెట్టిన దేశం ఏంటంటే థాయిలాండ్, నిసర్గకి సంబంధించి పేరు పెట్టిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. సో ఎందుకు ఎట్లా పేర్లు పెడతారు ఇదంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే ఒక కూటమి ఉంది. ఆ కూటమిలో ఉన్న దేశాలు దాదాపు 13 దేశాలు ఉన్నాయి ప్రస్తుతం. ఈ దేశాలన్నీ కూడా కొన్ని పేర్లు ఇస్తాయి. సో ఆ పేర్లలోంచి ఈ యొక్క తుఫాన్లకి పేర్లు అనేది ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ప్రస్తుతం ఈ యొక్క ఆంఫాన్ నిసర్గ అనే తుఫాన్ల పేర్లు అనేవి పెట్టడం జరిగింది. సో ఈ ఆంఫాన్ తుఫాన్ అనేది పెద్ద మొత్తంలో ప్రభావం కలగజేసింది. అదేవిధంగా నిసర్గ తుఫాన్ కూడా ఈ యొక్క అత్యంత పెద్ద తుఫాన్గా దాన్ని పరిగణించారు. సో చూస్తే అత్యంత వేగంగా అల్పపీడనం దశ నుంచి వాయుగుండం దశకి, వాయుగుండం దశ నుంచి తుఫాన్ దశకి, తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్గా మారే దశకి ఈ నిసర్గ అనే తుఫాన్ స్టార్ట్ అయింది. సో ఆ క్రమంలో ఈ నిసర్గ తుఫాన్ పెద్ద మొత్తంలో ప్రభావం కలిగజేస్తుంది మహారాష్ట్ర గుజరాత్లపై కానీ అని ఈ యొక్క అనుకున్నారు. కానీ అది అంత పెద్ద మొత్తంలో ప్రభావం చూపకుండా వెళ్ళింది. అయితే ఈ క్రమంలో మనం సంతోషపడాల్సిన విషయం కాదు, సముద్రం పైన ఉపరితల ఉష్ణోగ్రతలు పెద్ద మొత్తంలో పెరిగాయి అనడానికి నిదర్శనాలు ఈ 2 పెద్ద తుఫాన్లు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి అనేసి నిపుణులు చెప్తున్నారు. పరిస్థితి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను ఇవి మనకు గుర్తు చేస్తున్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ ఈ ప్రపంచ వాతావరణ సంస్థ, వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో చెప్పిన అంశం ఏంటంటే వాతావరణ మార్పులు ప్రభావాల గురించి ఒక నివేదిక ఇస్తే దాంట్లో చెప్పిన అంశం ఏంటంటే ప్రపంచ వాతావరణ స్థితి పర్యావరణ స్థితిని అంచనా వేయడానికి హవాయి దీవుల్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క క్వాంటిటీని ప్రతిరోజు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో జనవరి 2020 2020 ఫిబ్రవరి ఈ 2 నెలల్లో CO2 విలువ అనేది గరిష్ట స్థాయికి, ఇప్పటి వరకు ఎప్పుడు చేరని స్థాయికి చేరింది. సో దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో పర్యావరణం అనేది మరింతగా ఇబ్బంది పడుతుంది అనడానికి ఇది ఒక సూచిక అని చెప్పేసి చెప్తుంది నివేదిక. అంతేకాకుండా బ్రిటన్ వాతావరణ విభాగం వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు రాబోయే 4 సంవత్సరాల కాలంలో 1.06 డిగ్రీల నుంచి 1.62 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మనం ప్యారిస్ ఒప్పందంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాం గుర్తు చేసుకుంటే 2100 సంవత్సరం కల్లా వాతావరణంలో ఉష్ణోగ్రతని 2 డిగ్రీల కంట్రోల్ చేయాలి, లే వీలైతే 1.5 డిగ్రీలకే తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అనేసి చెప్పారు. కానీ ఆ 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది 4 సంవత్సరాల కాలంలోనే చేరబోయే అవకాశం ఉంది అని చెప్పేసి బ్రిటన్ వాతావరణ విభాగం చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పర్యావరణంపై పెద్ద మొత్తంలో ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క సమావేశం అనేది 2020 నవంబర్లో ఈ యొక్క స్కాట్లాండ్ దేశంలో జరగబోతోంది. సో ఈ స్కాట్లాండ్ దేశంలో జరగబోతున్న ఈ సమావేశంలో ఈ సంస్థ చెప్తున్న అంశం ఏంటంటే 2010 సంవత్సరంలో ఉన్న ఉద్గారాలలో 45% తగ్గింపుని రాబోయే 10 సంవత్సరాలు అంటే 2030 కల్లా చేపట్టాలి అనే విధంగా ఈ యొక్క సంస్థ ఒక ప్రపోజల్ తీసుకురాబోతోంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ అలాంటి విధానాలు ఆల్రెడీ మనం చాలా చెప్పుకున్నాం ఈ విధంగా తగ్గించాలి అని, కానీ అవేవి కూడా
పూర్తి అమలు పరచబడలేదు కానీ ఇప్పటి నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో గమనించైన అన్ని దేశాలు ఈ యొక్క విధానాలను అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటేనే రాబోయే రోజుల్లో మనం పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్ తో మళ్ళీ కలుస్తాను థాంక్యూ